వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్ మాజీ ప్రధాని ఇంట్లో ఉగ్రవాదులు ముప్పై నుంచి నలభై మంది టెర్రరిస్టులకు షెల్టర్ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్న పాక్ సర్కార్ వాళ్లను ఇరవై నాలుగు గంటల్లోగా తమకు అప్పగించాలని ఆర్డర్ లేకుంటే ఇళ్లు ధ్వంసం చేస్తామన్న పాక్ ఆర్మీ తనను అరెస్టు చేస్తే విధ్వంసం సృష్టించాలని ప్లాన్ నెల రోజులుగా ఇంట్లోనే పోషిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఓవైపు ఆకలి కేకలు మరోవైపు ప్రజల ఆర్తనాదాలు ఇది పాకిస్తాన్ దుస్థితి ఇప్పటికే దేశాన్ని ఆర్థిక సంక్షోభం నాశనం చేసింది పూట గడుపుకోవటం కోసం నానా తంటాలు పడుతున్న పాక్ సర్కార్కు ఇప్పుడు ఉగ్రముఖలు హెచ్చుమీరుతూ ఉండటం మరో పెద్ద సవాల్గా మారింది గత వారం రోజులుగా సైనిక స్థావరాలపై ముఖ్యంగా లాహోర్ కోర్ కమాండర్ ఇంటిపై ఈ నెల తొమ్మిదిన దాడి చేసిన ఉగ్రవాదులు ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోనే ఉన్నారన్న పక్కా సమాచారం నిఘా సంస్థలకు అందింది ఇరవై నాలుగు గంటల్లోగా వారిని ఇమ్రాన్ ఖాన్ తమకు అప్పగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది గత కొంతకాలంగా పాకిస్తాన్లో నెలకొన్న అస్థిర పరిస్థితులకు ఈ ఉగ్రవాదుల కలకలం మరింత ఆజ్యం పోసింది ఈ నెల తొమ్మిదిన ఇమ్రాన్ ను అవినీతి ఆరోపణలపై అరెస్టు చేశారు దీంతో ఒక్కసారిగా బయటకొచ్చిన ఉగ్రముఖులు రావల్పిండిలో అల్లర్లకు పాల్పడ్డాయి లాహోర్ కోర్ కమాండర్ ఇంటిని తగలబెట్టారు ఇది మొదట స్థానిక లీడర్ల పనిగా భావించి ఏడు వేల మంది పిటిఐ కార్యకర్తలను అరెస్టు చేశారు దాని వెనుక ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్తాన్ తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ కు చెందిన వారి హస్తముందని బయటపడింది వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్ పై ఆరోపణలు అరెస్టుకు రంగం సిద్ధమవటం ఈ పరిణామాలు మొదలైనప్పుడే ఇమ్రాన్ ఖాన్ ఈ ఉగ్రవాదులకు తన ఇంట్లోనే షెల్టర్ ఇచ్చినట్లు నిఘా వర్గాలు కనిపెట్టాయి ఒకవేళ తనను అరెస్టు చేస్తే దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకే ముందస్తుగా ఈ ప్రణాళికను అనుసరించినట్టు నిఘా వర్గాలు కనిపెట్టాయి ఇందుకు ఇమ్రాన్ ఖాన్ అరెస్టు చేసి కోర్టు హాలు తరలించే ముందు నన్ను అరెస్టు చేస్తే దేశం అల్లకల్లోలమవుతుందన్న వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చుతున్నాయి దేశానికి ప్రధాని అయ్యుండి ఇలా ఉగ్రవాదాన్ని ఇంట్లో నుంచే పెంచి పోషిస్తూ ఉండటం దేశ ద్రోహమే అవుతుంది అందుకే ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు మాజీ ప్రధాని ఇళ్లైనా సరే ఉపేక్షించేది లేదని ఆర్మీ సరైన నిర్ణయం తీసుకుంది దాచిపెట్టిన ఉగ్రవాదులను తమకు అప్పగించాలని ఆర్డర్ జారీ చేసింది ఈ హెచ్చరికలను ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వం హెచ్చరించింది దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని చూసిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఆ దేశ ప్రజలు విమర్శిస్తున్నారు ఇలాంటి వారిని శిక్షించాలని లాహోర్లో కొన్ని ప్రాంతాల్లో ధర్నాలు చేసిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి